ఏదో నూతన ఉత్సాహం ఆమెలో పుల్లు విప్పుకుంది. నా స్వామికి మీ ఉత్తరం అందింది. ఉత్తములు తాము చూపించిన కరుణ క్షణంలో మర్చిపోగలరు, కానీ ఆ కరుణను స్వీకరించిన వారు కూడా మర్చిపోవటం న్యాయమవుతుందా? ఎంత మాటన్నారు, నేను మిమ్మల్ని నిందిస్తానా? మీ మేలు కోరి కాస్త హెచ్చరించాను అంతే. ఏ దివ్యశక్తి వరప్రసాదమో మన వివాహం అనుకుంటే ఆ వరప్రసాదం నాకు. దాన్ని మీదిగా భావించటం అన్యాయం సుమా. దాసి అనవద్దని రాశారు. ఏ, ఆ పదానికి ఏం తక్కువైంది? నిరంతరము మీ సహచర్యంలో ఉండి మీ సేవలు చేయగలిగే సౌభాగ్యం ఎంత ఆనందదాయకమో మీరు ఆడవారైతే తెలిసేది. అప్పుడు దాసి అన్న పదాన్ని చులకనగా చూడరు. సరేలేండి, మీరు ఆజ్ఞాపించినట్లే. మీ జానకి. నా జానకి, అతి అమాయకంగా కనిపించే నీలో ఇంత అల్లరి ఏ మూల దాక్కుందో అర్థం కావటం లేదు. దాసి అననులెండి అంటూనే మీరు ఆజ్ఞాపించినట్లే అంటావా? ఆజ్ఞాపించాను కనుక నా దాని అవుతావా? అబ్బా జానకి, నువ్వు నన్నెప్పటికీ అర్థం చేసుకుంటావు. నువ్వు నా దానివి కాకపోయినా భరించగలనేమో, కానీ ఆజ్ఞాపించి నా దానిని చేసుకోగలననుకుంటున్నావా? నేను ఆడదాని కాను. సేవలో ఆనందం మాట నాకు తెలియని సంగతి నిజమే, కానీ సహచర్యంలో మాత్రం మాధుర్యం తెలుసును. మగవాణ్ణి కదా, నీ ప్రతి చిన్న కదలికతో నా ఎదలో పులకలు నింపే నీ సహచర్యం కోసం నేను తక్కువ ప్రతీక్షిస్తున్నాననుకుంటున్నావా? సేవలు చేయడంలో ఆనందం నీకైతే సేవా సమయ సంస్పర్శలు నాకు ఆనందదాయకాలు. కానీ జానకి, ఈ ఏప్రిల్ వరకు నిన్నిక్కడికి తీసుకురాలేను. మాకు సెలవు లేయగానే నేను అక్కడికి వచ్చేస్తాను. మళ్ళీ జూలైలో మనమందరం కలిసే ఇక్కడికి వద్దాం. ఈ ఉత్తరం అందిన కొద్ది రోజుల్లో నీకు పార్సిల్ కూడా అందుతుంది. మొన్న బజార్లో వెళుతుండగా ఒక అందమైన తెల్ల చీర కనిపించింది, కొన్నాను. నీకు కాక ఎవరికి పంపించను? నా ఈ బహుమతి కాదనకుండా స్వీకరిస్తావు కదూ. ఈసారి నేను వచ్చేసరికి నువ్వు నాకు ఆ చీరలోనే కనిపించాలి. కనిపిస్తావు కదూ. నీ మాధవ. ఉత్తరాన్ని చదివి పొంగిపోయింది జానకి. వెంటనే సమాధానం రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిపోయాయి. 100 మంది మగవాళ్ల మధ్య తన సీట్ చూసుకుని లోపల వణికిన పైకి అతి నిర్లక్ష్యంగా కనిపిస్తూ టీవీగా నడిచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది కుసుమ. ఆఫీసులో అందరి కళ్ళు కుసుమ మీదే ఉన్నాయి. అది కుసుమకి తెలుస్తోంది. గుండెలు దడదడలాడాయి క్షణంసేపు. తలవంచుకుని మేకపోతు గాంభీర్యంతో తన ఫైల్స్ తను చూసుకోసాగింది. అవసరం లేకపోయినా మామూలు మాటలే అయినా ఇంచుమించు అందరూ గొంతులు పెద్దవి చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మధ్య మధ్య నవ్వుల శృతి కూడా పెరిగింది. బయట మేనేజర్ కారు హారన్ వినిపించడంతో కొంత సద్దుమణిగింది. కుసుమ లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చి తన సీట్లో కూర్చుంది. అందరూ తనను గమనిస్తున్నారని అర్థమవుతున్నా తను మాత్రం ఎవరినీ గమనించకుండా తన పని తాను చేసుకోసాగింది. లంచ్ అవర్లో అందరూ లేచి ఎక్కడికో బయలుదేరుతున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న సంభ్రమంలో ఆ రోజు ఉదయం కుసుమ సరిగ్గా అన్నం తినలేకపోయింది. తల కూడా భారంగా అనిపించసాగింది. కాస్త కాఫీ అయినా తాగితే బాగుండుననిపించింది. కానీ అంతా కొత్త, క్యాంటీన్ ఎక్కడో తెలియదు. ఎవరినైనా అడగటానికి సంకోచపడి కొంతసేపు అలాగే కూర్చుంది. తలనొప్పి మరింత ఎక్కువైంది. 10 మంది మధ్య పనిచేయడానికి నిశ్చయించుకున్నాక ఇలాంటి సంకోచాలు పెట్టు కూర్చుంటే కాదు. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నుంచుంది. కుసుమ తన ఎదురు సీట్లో కూర్చున్న యువకుడిని ఉద్దేశించి ఎక్స్క్యూజ్ మీ అంది. అతని ముఖం వెలిగిపోయింది. ఉత్సాహంగా లేచి ఏం కావాలండి అన్నాడు. కాస్త కాఫీ తాగాలి, క్యాంటీన్ ఎక్కడుందో చూపిస్తారా? ఓ ఎస్, రండి వెళదాం. సంతోషంతో ఉప్పొంగిపోతూ దారి తీశాడు. కుసుమ అనుసరించింది. ఇద్దరూ క్యాంటీన్లో కూర్చున్నాక 2 దోశలకు ఆర్డర్ ఇచ్చాడు అతను. కుసుమ తెల్లబోయినా బాగా ఆకలిగా ఉండటం వలన మాట్లాడకుండా ఊరుకుంది. దోశ తిన్నాక కాఫీ కూడా తెప్పించాడు. తనే వెళ్ళి బిల్లు చెల్లించాడు. కుసుమ అభ్యంతర పెట్టింది. పిలిచింది నేను, నేనివ్వాలి బిల్ అంది. మనలో మనం ఎవరిస్తేనేమిట్లిద్దరూ, ఇకిలించాడు అతడు. ఒక క్షణం అతని వెకిలి నవ్వు వింతగా చూసింది కుసుమ. థ్యాంక్స్ చెప్పి తన సీట్లోకి వచ్చి కూర్చుంది. ఇంకా సాయంత్రం వరకు ఆ యువకుడు అడపాదడపా కుసుమ వంక చూస్తూనే ఉన్నాడు. కర్మవశాన కుసుమ చూపులలో చూపులు కలిస్తే ఇకిలిస్తున్నాడు. మొదట క్షణకాలం కుసుమకు ఒళ్ళు మండిపోయింది. అంతలో స్థిమితంగా ఆలోచించుకుంది.
ప్రకృతి స్త్రీకి కొన్ని వరాలను ప్రసాదించింది, మరికొన్ని శాపాలను విధించింది. ఈ వరాలను చాకచక్యంగా వాడుకుంటూ ఆ శాపాల నుండి విముక్తి పొందాలి. తొందరపడి ప్రయోజనం లేదు. ఆ మరునాడు కూడా లంచ్ అవర్లో ఆ యువకుడు కుసుమ దగ్గరకు వచ్చి కాఫీ తాగుదామా అన్నాడు. తాగుదాం, కూర్చోండి అంటూ కుసుమ తనతో తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లో నుంచి ఫ్లాస్క్ బయటకు తీసింది. అతను కొంచెం తెల్లబోయి అంతలో తమాయించుకుని నవ్వుతూ, ఇవాళ మీరు ఇంటి నుంచే తెచ్చారన్నమాట, థ్యాంక్స్ అన్నాడు. సాయంత్రం పని పూర్తి చేసుకుని కుసుమ ఇంటికి బయలుదేరుతుండగా వెనకాలే వచ్చి, చిన్న మనవి అన్నాడు ఇకిలిస్తూ. కుసుమ ఆగి అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఏమిటి అంది గంభీరంగా. కుసుమ చూపులకు ఆ గంభీర కంఠస్వరానికి కొద్దిగా జంకిన అంతలో తేలిగ్గా నవ్వేశాడు. ఇవాళ సాయంత్రం మీరు నాతో టీకి రావాలి అన్నాడు, స్వతంత్రంగా ఆజ్ఞాపిస్తున్నట్లు. నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలో తేరుకుని క్షణం ఆలోచించుకుని, టీకి ఎక్కడికి రమ్మంటారు, మీ ఇంటికా అంది. టీ హోటల్లో తీసుకుందాం, ఆ తర్వాత మా ఇంటికి వెళదాం ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరవుతూ అన్నాడు. సరే రేపు వస్తాను, ఇవాళ కొంచెం పనుంది. అలాగే అలాగే, రేపే వెళదాం ఇకిలిస్తూ అన్నాడు. కుసుమ నిరసనగా నవ్వి వెళ్ళిపోయింది. మరునాడు కుసుమ ఆఫీసులో అడుగుపెట్టేసరికి అంతవరకు పెద్ద స్వరంతో గడగడా మాట్లాడుతున్న అతని కంఠం టక్కున ఆగిపోయింది. అడగంగానే ఒప్పుకుందిరా హోటల్కి రావడానికి అన్న మాటలు కుసుమకి స్పష్టంగా వినిపించాయి. అతను బెంగగా చూశాడు కుసుమ వైపు. కుసుమ మామూలుగా నవ్వింది. తన మాటలు వినలేదని నమ్మకం ఏర్పడింది అతనికి. చిలిపిగా నవ్వాననుకుంటూ వెర్రిగా నవ్వాడు. సాయంత్రం కుసుమ ఇంటికి రిక్షా మాట్లాడుకుంటుంటే, నాతో టీకి వస్తానన్నారు కదూ అన్నాడు దిగాలుగా. తప్పకుండా వస్తాను, ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని తయారై వస్తాను. మీరు హోటల్ దగ్గర ఉండండి, అక్కడికే వస్తాను. ఓహో, ఈవిడ సింగారించుకుని వస్తుంది కాబోలు, తనలో తను నవ్వుకున్నాడు అతడు. కుసుమ పకాలున నవ్వింది. అంత అకస్మాత్తుగా ఆవిడ ఎందుకంత గట్టిగా నవ్విందో అతనికి అర్థం కాకపోయినా అతను నవ్వాడు. కుసుమ వెళ్ళిపోయింది రిక్షాలో. అతడు ట్రిమ్గా తయారై హోటల్ గేటు దగ్గర నిల్చున్నాడు. వీళ్ళంతా నేను అద్దెకుంటున్న ఇంటి వాళ్ల పిల్లలు, వస్తామని సరదా పడితే తీసుకొచ్చాను. అదే అలా నిలబడిపోయారు, రండి లోపలికి వెళదాం. పిల్లలందరితోనూ కలిసి చిరునవ్వుతో లోపలికి నడిచింది కుసుమ. ఉసూరుమంటూ అనుసరించాడు అతడు. అతడి మనసు భగ్గుమంది, మెదడు వేడెక్కింది. కసితో ఊగిపోయాడు, అవమానంతో ఉడికిపోయాడు. అయినా చచ్చినట్లు యాంత్రికంగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలంతా రెండేసి స్వీట్లు హాట్లు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. నాకు టీ చాలండి, ఏం తినాలని లేదు అంది మృదువుగా కుసుమ. కుసుమను మింగేసేలా చూడటం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు. పిల్లలంతా రణగుణ ధ్వనిలా మాట్లాడేసుకుంటున్నారు. అబ్బా అన్నాడు అతను విసుగ్గా. ఏమిటి ఆశ్చర్యం నటిస్తూ అంది. వీళ్ల మాటలు చాలా బాగున్నాయి కదూ, నిజానికి ఆనందం అంటే వీళ్ళదే. చూడండి ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారో, మనం కూడా చిన్నపిల్లలమైనా బాగుండును. నుదురు రాసుకున్నాడు బాధగా అతడు. అదే తలనొప్ప, నా దగ్గర మాత్రం ఉంది ఇవ్వనా, ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడతాయని ఎప్పుడూ నా బ్యాగ్లో రెండు మూడు ఉంచుకుంటాను. థ్యాంక్స్, వద్దులేండి, మొహమాట పడకండి. మీరు కొత్తవారైనా టీకి పిలవగానే నేను రాలేదు, తీసుకోండి మాత్ర అందించింది. విసురుగా అందుకొని నోట్లో పడేసుకుని కాఫీ తాగాడు. బిల్లు 15 రూపాయలైంది. కళ్ళు తిరిగాయి అతనికి. దుఃఖాన్ని అణుచుకుంటూ దేవుడా అని ఆ బిల్లు చెల్లించి యువతల పడ్డాడు. పిల్లలంతా ఏకకంఠంతో, వస్తా మావయ్య గారు, చాలా థ్యాంక్స్ అని చేతులూపి పద పిన్ని అని కుసుమని తొందర చేయసాగారు. ఆవిడ పిన్ని, నేను మావయ్యని కసిగా పళ్ళు నూరుకున్నాడు అతడు. వస్తామండి మధురంగా నవ్వి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది కుసుమ. మరునాడు మళ్ళీ కుసుమ ఆఫీసులోకి రాబోతుంటే లోపల నుండి మాటలు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఎలా జరిగిందిరా నిన్న పార్టీ, ఎవరో అడుగుతున్నారు. బ్రహ్మాండంగా జరిగిందిరా, టిఫిన్ తిని కాఫీ తాగి ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం కూడా ఉత్సాహంగా చెబుతున్నాడు అతడు. నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. చూస్తాను వీళ్ళు నన్నేం చేయగలరు, వీళ్ళకే తెలిసొస్తుంది కుసుమ అంటే ఎవరో తనలో దృఢంగా అనుకుని నిర్లక్ష్యంగా ఆఫీసులోకి అడుగుపెట్టింది.
మెడ్రాస్లో ఉద్యోగంలో చేరిన కొత్తలో మాధవ చాలాసార్లు కాత్యాయనిని కూడా తనతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. ఎన్ని విధాల బ్రతిమాలినా కాత్యాయని ఒప్పుకోలేదు. ఇక్కడి ఆస్తిపాస్తుల వ్యవహారం నేను స్వయంగా చూసుకోకపోతే కుదరదు, ఈ పాలేళ్లను నమ్మడానికి లేదు అనేసింది. పోతే పోయిందిలే ఆస్తి, నువ్వు నా దగ్గరకు వచ్చేయి విసుగ్గా అన్నాడు మాధవ. కాత్యాయని వాత్సల్యపూరితంగా నవ్వింది. నువ్వు ఉద్యోగస్తుడివి, నీకు ఆస్తి అక్కర్లేదు, కానీ పెద్దలు ఎంతో శ్రమపడి సంపాదించింది నేను పాడు చేయినా? ఎంత ప్రయత్నించి కాత్యాయనిని మెడ్రాస్ తీసుకువెళ్ళలేకపోయాడు మాధవ. కానీ నిజానికి వచ్చిన తరువాత కాత్యాయని తనే ఉత్తరాల్లో ఒకటి రెండు సార్లు, నేను జానకి కూడా మెడ్రాస్ వచ్చేస్తాం, ఏదైనా మంచి ఇల్లు చూసి రాయి అని రాసింది. అయితే మాధవ ఆ విషయమే ఎత్తకుండా సమాధానాలు రాశాడు. కాత్యాయని కలవరపడింది. మాధవతో స్వయంగా మాట్లాడితేనే మంచిదని రమ్మని రాసింది. కానీ మాధవ తనకిప్పుడు సెలవు దొరకదని, ఇంకొక రెండు నెలల్లో వేసవి సెలవులు ఇస్తారని, అప్పుడు రాగలనని సమాధానం రాశాడు. జానకి మాధవలు వివాహమైన కొత్తలోనే ఇలా విడివిడిగా ఉండవలసి రావటం కాత్యాయనికి నచ్చలేదు. పైగా ఆ ఇద్దరు చనువుగా ఇంట్లో కలిసి తిరగకపోవడం, ఒకరినొకరు చిలిపి వేళాకోడాలు చేసుకోకపోవడం, ఇదంతా కూడా కాత్యాయనికి ఎలాగో ఉంది. మాధవ జానకిని ప్రేమించటం లేదా అని కాత్యాయని అంతరంతరాల్లో చిన్న సందేహం. కానీ దాన్ని గట్టిగా అనుకోవటం కూడా ఇష్టం లేదు కాత్యాయనికి. ఏమైనా వయసులో ఉన్న దంపతులు, అందులోనూ పెళ్ళైన కొత్తలో విడిగా ఉంచటం మంచిది కాదు. జానకిని తన దగ్గరకు పిలిచి చిరునవ్వుతో అంది, చూడు నేను రమ్మని ఉత్తరాలెన్ని రాసినా వాడు రావటం లేదు, నువ్వు రాయి రమ్మని. జానకి తెల్లబోయి చూసింది. నేను రమ్మని రాయినా? అప్రయత్నంగా నిరాశ ధ్వనించింది జానకి కంఠంలో. కాత్యాయని హృదయంలో మారుమూల అణిగిన సందేహం ఒక్క రవ్వ పైకి లేచి ఆవిడ మనసును కలతపెట్టింది. రమ్మని రాసే అధికారం నీకు కాక ఎవరికుంది? ఇవాళే రాయి, నువ్వు రాస్తావా, నన్ను దగ్గరుండి నీ చేత రాయించమంటావా? జానకి తడబడుతూ రాస్తాను అని కనీ కనిపించని చిరునవ్వు పెదవుల మధ్య దాచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చిరునవ్వు గమనించి కాత్యాయని సంతృప్తిగా నిట్టూర్చింది. నా స్వామికి పిన్ని ఇవాళ నాకొక చిత్రమైన సంగతి చెప్పారు, ఆవిడకు మిమ్మల్ని చూడాలని ఉందట. ఆవిడ రమ్మని రాస్తే మీరు రావటం లేదట, నేను రమ్మని రాస్తే వస్తారట. నమ్మదగ్గ సంగతేనా ఇది? మీకు రమ్మని రాయవలసిందిగా ఒక రకంగా ఆజ్ఞాపించారు నన్ను. సాహసించి లేని అధికారాన్ని పిన్నిగారి కోసం తీసుకుని నేను రాస్తున్నాను. మీ దయ, మీ జానకి. ఉత్తరం తిరిగి చదువుకుంటుంటే జానకి గుండెలు దడదడలాడాయి. తనంతా తానుగా ఆయనకు ఉత్తరం రాయవలసి వచ్చిందని లజ్జ. ఈ ఉత్తరాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన రాకపోతే ఆ అవమానం ఎలా ఎదుర్కోవాలి అన్న ఆవేదన. తన మాట మన్నించి ఆయన వస్తే తరువాత ఆ ఉత్తరాన్ని పోస్టుకు పంపించి మూడో నాటి నుండి సమాధానం కోసం ఆతురతతో నిరీక్షించసాగింది. వారం రోజులు గడిచినా ఏ సమాధానమూ రాలేదు. కృంగిపోయింది జానకి. రాత్రి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. మాధవ మనసులో తనకున్న స్థానమేమిటి? ఆయనకు తానేమీ కాదనుకుని దూరంగా నిర్లిప్తంగా ఉండిపోదామనుకుంటే ఆయనే దగ్గరకు పిలుస్తున్నారు. తన అదృష్టానికి పొంగిపోబోయే లోపల ఇలా తటస్థంగా వ్యవహరిస్తున్నారు. తను స్వయంగా రమ్మని రాసినా రాలేని పనులున్నాయా ఆయనకక్కడ? ఇంత చిన్న మురిపం చెల్లించలేకపోయిన తర్వాత ఆ ఉత్తరాలన్నింటికీ అర్థమేమిటి? మనసులో భారాన్నంతా అణుచుకుని నిర్లిప్తంగా వంటగదిలో వంట మనిషికి సాయపడుతున్న జానకి హాల్లోంచి చిరపరిచితమైన నవ్వు వినిపించింది. గుండెలు జల్లుమన్నాయి. క్షణం తనను తను మర్చిపోయింది. కూర కలియబెడుతున్న గరిట అలానే చేత్తో పుచ్చుకుని ఇంచుమించు పరుగుల హాల్లోకి వచ్చేసింది. ఆ కాస్త నిదానంగా నడు, పడగలవు, మనసారా నవ్వుతూ అంది కాత్యాయని. మాధవ చిరునవ్వుతో జానకి ముఖంలోకి చూశాడు. మాధవ వచ్చినందుకు పట్టరాని సంతోషం ప్రతిఫలిస్తున్న ముఖం, అలా ఆత్రంగా వచ్చినందుకు లజ్జతో కందిపోతుండగా తలదించుకుంది జానకి. సంతోషంతో మెరుస్తున్న కళ్ళు, ఏదో సంభ్రమంతో అదురుతున్న పెదవులు, రాగం ప్రతిఫలించే రక్తిమ నిండిన చెక్కిళ్ళు అలా జానకి ముఖంలోకి చూస్తూ అలాగే కూర్చుండిపోవాలనిపించింది మాధవకు. చేతిలో ఆ గరిట కూడా ఎందుకు?
మాధవ, నీ ఉత్తరం అందుకున్న వెంటనే రాక ఆలస్యంగా వస్తే దండించవలసింది ఆ గరిటితో కాదు, చిరునవ్వుతో అంది కాత్యాయిని. మరింత సిగ్గుపడుతూ మరొక్కసారి మాధవ ముఖంలోకి చూడాలనుకున్న వంచిన తల ఎత్తలేక లోపలికెళ్ళిపోయింది జానకి. అత్తయ్య ఇంత సరదాగా మాట్లాడుతుందని ఎన్నడూ ఊహించని మాధవ ఒక్కసారి కాత్యాయని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి తలదించుకున్నాడు. కాత్యాయని అభిమానంగా మాధవ తల నిమిరింది. తను పంపిన తెల్లచీర కట్టుకుని తలలో సన్నజాజులు తురుముకుని మనసులోని సంభ్రమం స్పష్టంగా తెలియచేస్తూ అడుగులు తడబడుతుండగా పాలగ్లాసుతో తన దగ్గరకు వచ్చిన జానకిని తదేకంగా చూస్తూ నిలిచిపోయాడు మాధవ. జానకి చూపులు మాధవ చూపులతో చిక్కుకుపోయాయి. ఆ కళ్ళు తప్ప వేరు లోకమేమీ లేనట్లు ఒకరి చూపుల్లో నుండి మరొకరికి ఏదో చైతన్య శక్తి స్రవించి ఈ లౌకిక వాతావరణానికి దూరంగా తీసుకుపోతున్నట్లు క్షణం చూపు మలుపుకుంటే ఆ కళ్ళు ఏమైపోతాయో అన్నట్లు మనసులు ప్రతిఫలించే ఆ కళ్ళలో మమతల లోతులు కొలుచుకున్నట్లు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నిలిచిపోయారు. పరిసరాలు గుర్తుకు రావటం లేదు, కాలగమనం తెలియటం లేదు, అసలు శరీరం ఒకటున్నదనే స్పృహ కూడా రావటం లేదు. శరీరాలను ఆశ్రయించుకుని ఉన్న వారి మనసులు శరీరాలనే అధిగమించి ఒకదానితోనొకటి ఐక్యమై నామమాత్రపు శరీరాలకు నిలకడ లేకుండా చేశాయి. మాధవ కొద్దిగా ముందుకు తూలాడు. జానకి అన్నాడు. ఆ కంఠం ఎంతో మత్తుగా ఉంది. ఈ మూడక్షరాలలో మురిపాలన్నీ మూటకట్టాయి. ఒక్క సంబోధనలోనే కోరికలన్నీ చిందులు తొక్కాయి. జానకి నిలువెల్లా పులకించింది. పాలు తీసుకొచ్చాను, చెయ్యి చాపాడు మాధవ. అతని చేతికి అందియకుండా నోటికి అందియాలనిపించింది జానకి. జానకి మాధవ చేతికి అందియకుండా పాలగ్లాసు వెనక్కు తీసుకుంది. చెయ్యి కిందకు వదిలేసి ఒకడుగు వెనక్కి వేశాడు మాధవ. అక్కడ పెట్టు అన్నాడు శాంతంగా. లేదు, మీ నోటికి అందిస్తాను అనలేకపోయింది జానకి. ఎంత ప్రయత్నించినా ఆమె పెదవులు కదలలేదు. అసలు వంచిన తల ఎత్తలేకపోయింది. పాలు స్టూల్ మీద పెట్టింది. మనసు గొల్లున గోల పెట్టి ఏడుస్తోంది. అయ్యయ్యో, తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి, ఈ పాడు సిగ్గు ఎక్కడి నుండి వచ్చి పడుతోంది. తన శరీరం తన మాట విన్నదే ఒక్కసారి ఆయన పాదాల మీద నేను మీదాన్నే అని వాలిపోవాలని మనసు తపిస్తోన్న అడుగులు భూమిలో పాతిపెట్టినట్లు ఒక్క అంగుళమైనా ముందుకు కదలవు. క్షణమైనా తన ముఖం మీద నిలపలేక బెదురుగా సిగ్గుగా చెలించే జానకి కళ్ళలో జానకి మనసులో తన మీద ఉన్న మమత స్పష్టంగా తెలుస్తోంది మాధవకు. చల్లని గాలులు కిటికీలోంచి వస్తున్నా నుదుటి మీద నిలిచాయి చిరుచమట బిందువులు. గుండెలలోని కోరికల సందళ్ళు మధురంగా వినిపిస్తున్నాయి. చిరునవ్వు చిందిస్తోన్న క్రింది పెదవిని బలంగా నొక్కిన పలువరుస తళుకుల్లో రసిక హృదయం అందంగా ప్రతిఫలిస్తోంది. ఆ క్షణంలో జానకిని దగ్గరగా లాక్కుని గాఢంగా అదిమేసుకోవాలని బలమైన కోరిక కలిగింది మాధవకు. అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఇప్పుడిప్పుడే జానకి తన ప్రేమలో నమ్మకం కలుగుతోంది. ఇప్పుడు తొందరపడితే జానకి కేవలం ఉద్రేకమనుకుంటే ఇలా కాదు. తన ప్రేమను జానకి ఇంకా అర్థం చేసుకునేలా ప్రవర్తించి జానకి స్వయంగా తన దగ్గరికి వచ్చే వరకు సహనంతో ఉండాలి. జానకినే తన దగ్గరకు రప్పించుకునేటంత సున్నితంగా వ్యవహరించాలి. నేను వెళ్ళనా, మృదువుగా అడిగింది జానకి. ఆ అడగటంలోనే నేను వెళ్ళలేను అన్నది ధ్వనిస్తోంది. మాధవ నవ్వాడు. జానకి మరింత సిగ్గుపడి గబుక్కున పక్క గదిలోకి వచ్చేసింది. మాధవ ఆ రాత్రి రెండుసార్లు గది తలుపు తట్టబోయి ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాడని జానకి తెలియదు. తెల్లవార్లు నిద్రపట్టని జానకి తెల్లవారుజామున లేచి వచ్చి తన పాదాల దగ్గర కొంచెంసేపు కూర్చుని వెళ్ళిందని మాధవకు తెలియదు. ఆ మరునాడు వంట మనిషిని కాఫీల దగ్గరకు రానియలేదు జానకి. తనే డికాక్షన్ తీసి స్టవ్ మీద పాలు పడేసింది. కాఫీ నోటికందించాలని ప్రయత్నించి ప్రయోజనం లేదు. అంత పని తను చేయలేదు, మామూలుగా చేతికే అందిస్తుంది. ఆయన సగం తాగాక మిగిలింది నాకు ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది. జానకి పాలు దింపి కాత్యాయనికి కాఫీ కలిపించేసరికి మాధవ ముఖం కడుక్కుని డైనింగ్ హాల్లోకి వచ్చాడు. జానకి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. జానకి చిరునవ్వు నవ్వుతూనే చటుక్కున తలదించేసుకుంది. శరీరంలో రక్తమంతా
వేగంగా ప్రవహించి ముఖంలో గూడు కట్టుకున్నట్లయింది. ఒక మధుర స్పాలనతో అడుగు తీసి అడుగు వేయటానికే గగనమైపోయింది. నిర్వికారంగా నిశ్చలంగా తన ముఖంలోకి జానకి చూసిన క్షణాలలో సైతం మాధవ జానకి సమక్షంలో ఎలానో అయిపోయేవాడు. ప్రతి చిన్న కదలికలో తన మనసులోని అనురాగానంతా వ్యక్తం చేస్తూ లజ్జామూర్తి తన ముందు నిలిచిన జానకిని చూస్తుంటే మాధవలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది, చిలిపితనం పొంగింది. తను చేసుకున్న నిర్ణయాలు గాలికెగిరిపోగా తనకు కాఫీ కప్పు అందిస్తున్న జానకి చేతిని రెండు చేతులతో పట్టుకుని కప్పు తీసుకున్నాడు మాధవ. ఆ స్పర్శతో ఏ శాస్త్ర విజ్ఞానానికి అందని బలమైన విద్యుత్ తరంగాలు నరనరానికి ప్రవహించేసరికి తన ముఖంలోకి చూస్తున్న మాధవ చూపులను ఎదుర్కోలేక అక్కడి నుండి పారిపోయింది జానకి. మాధవ సమక్షంలో నుండి వచ్చిన ఇంకా మాధవ చూపులు తనకు గిలిగింతలు పెడుతున్నట్లే అనిపించింది. జానకి ఆ పారవశ్యపు మత్తులోంచి బయటపడి డైనింగ్ హాల్లోకి వచ్చేసరికి మాధవ లేడు. మాధవ తాగి ఖాళీ చేసిన కప్పు మాత్రం కనిపించింది. తను అనుకుందేమిటి, జరిగిందేమిటి, ఊహించినవి ఊహించినట్టుగా ఎప్పుడూ జరగవెందుకని? చచా, ఇక ముందు ఊహించకూడదు అసలు. తను అనుకున్నట్లుగా జరగకపోయినా జానకి బాధ కలగలేదు. ఆమె మనసులో ఏదో ఆనంద పారవశ్యపు పొంగులో ఊగిపోతోంది. ఆ పొంగులు చిరునవ్వులుగా చెందుతున్నాయి. మాధవ ఖాళీ చేసిన కప్పునే అందుకుని అందులోనే తన కాఫీ కలుపుకుని ఆప్యాయంగా తాగింది. ఆ సాయంత్రం జానకి సన్నజాజి మొగ్గలు పళ్ళెంలో పోసి మాల కడుతోంది. రోజూ మాల కట్టి కొంత భాగం దేవుడి విగ్రహానికి వేసి కొంత భాగం తను తలలో పెట్టుకోవడం అలవాటు జానకి. నేను సాయం చేయినా ఎప్పుడొచ్చాడో వెనక నుంచి అన్నాడు మెల్లగా. జానకి ఉలిక్కి పడింది. తన ఆలోచనల తీవ్రత ఆకారం ధరించిందా అన్నట్లు తన ఎదురుగా నుంచొని చిరునవ్వు నవ్వుతున్న మాధవను చూసి లేవబోయింది తడబాటుతో. లేవకు, కూర్చో, నీ పక్కన కూర్చున్నంత మాత్రాన నిన్నేం తినేయ్యంలే, అల్లరిగా నవ్వి జానకి పక్కన కూర్చున్నాడు. తను కొంత దారం తీసుకుని నేను మాల కట్టనా అన్నాడు. జానకి తల ఊపింది. మాధవకు మాల అల్లటం చేత కాదు, కొక్కిరి బిక్కిరిగా వచ్చింది. కొన్ని కొన్ని పనులు ఆడవాళ్లే అందంగా చేయగలరు, చూడు ఎంత చికాగ్గా వచ్చిందో, పారేస్తాను. తను అల్లిన మాల పారేయబోయాడు మాధవ. వద్దు, పారేయొద్దు, చటుక్కున చేయి చాచింది జానకి. మాధవ జానకి ముఖంలోకి వింతగా చూస్తూ ఆ మాల జానకి చేతిలో పెట్టాడు. ఒకసారి మాధవ ముఖంలోకి చూసి ఆ మాల తన తలలో తురుముకుంది జానకి. మాధవ ముఖం వెలిగిపోయింది. ఒక్కసారిగా జానకి భుజాలు పట్టుకుని గుండెల దగ్గరగా లాక్కుని ఆ పూలను ఆగ్రానించాడు. అంతలో జానకిని వదిలేసి, సారీ, నీకు కష్టం కలిగించానా అన్నాడు ఆర్ద్రంగా. జానకి చిరునవ్వు నవ్వింది, అదే సమాధానమన్నట్లు. అటు కాత్యాయని రావటంతో అక్కడి నుండి లేచిపోయాడు మాధవ. తలలో తను కట్టిన కొక్కిరి బిక్కిరి మాలతో పాటు మరిన్ని సన్నజాజులు తురుముకుని తెల్లని జరీ చీరతో పాలగ్లాస్ తీసుకుని తన దగ్గరకు వచ్చిన జానకిని చూస్తూ ఇంక నిగ్రహించుకోలేకపోయాడు మాధవ. ఆ సాయంత్రం జరిగిన సంఘటన అతనికి కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సందేహిస్తూనే, నువ్వు ఇక్కడే పడుకుంటావా అన్నాడు. అనేసింది జానకి. ఆశ్చర్యపోయాడు మాధవ. అతడి మనసు గాయపడింది. సరే వెళ్ళు అన్నాడు పొడిగా. పక్క గదిలోకి వచ్చేసిన జానకి బాబురుమని ఏడవాలనిపించింది. తల నిండా ఉన్న సన్నజాజులు తనను చూసి విరగబడి నవ్వినట్లు అనిపించింది. మాధవ అనుగ్రహం కోసం, అతని గుండెల్లో ఇమిడిపోవటం కోసం పరితపిస్తూ కూడా ఊహు అందేమిటి, అలా ఎందుకంది, అయినా అతను అలా అడగటమేమిటి, ఇక్కడ పడుకుంటావా అని నిలబెట్టి ప్రశ్నిస్తే పడుకుంటాను అని ఎలా చెప్పగలను, తన చెయ్యి పట్టి మీదకు లాక్కుని పక్కన పడుకోబెట్టుకోవాలి కానీ